వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో అరబిక్లో ప్రకృతి పదాలు నేర్చుకుందాం మరి అంతకంటే ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి చేరే అవకాశం అయితే ఉంది ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ నార్ నిప్పు లేదా అగ్ని ఆల్ సమ అంటే ఆకాశం మాయ్ అంటే నీరు ఎర్త్ అంటే భూమి హావా లేదా రే అంటే గాలి ఆల్ సమ్స్ అంటే సూర్యుడు కమర్ అంటే చంద్రుడు ఆల్ నహరు అంటే నది జవ్ లేదా తక్స్ అంటే వాతావరణం అల్ బహర్ అంటే సముద్రం మవస్సిమ్ అంటే ఋతువులు సైప్ లేదా హార్ అంటే ఎండాకాలం రుతుబ్ అంటే ఉక్కపోత లేదా తేమగా ఉన్న వాతావరణం ఫసల్ ఖరీఫీ అంటే శారద ఋతువు ఆల్ శీత లేదా బర్ద్ అంటే చలికాలం ఫసల్ రబ్ రబీ అంటే వసంత ఋతువు అల్ మతర్ అంటే వర్షాకాలము హదిక్ అంటే పార్కు జజ్జీరా అంటే ద్వీపం అసిఫా అంటే తుఫాన్ యోమ్ అంటే పగలు లేకంటే లే రోజ్ అనొచ్చు ఫజర్ అంటే తెల్లవారుజామున సోబహ్ అంటే ఉదయం దహార్ అంటే మధ్యాహ్నం త్రోబ్ అంటే మట్టి లేదా మన్ను అస్సర్ అంటే మధ్యాహ్నం సమయాన్ని అస్సర్ అంటారు మధ్యాహ్నం మూడు గంటలు దాని సమయం మగ్రిబ్ అంటే సాయంత్రం బిల్లేల్ అంటే రాత్రి ఆల్ జిబెల్ అంటే పర్వతాలు సహరా లేదా జకూర్ లేదా బార్ అంటే ఎడారి సతి ఆల్ బహర్ అంటే బీచ్ రమల్ అంటే ఇసుక ఆల్ అసిజర్ అంటే చెట్లు ఔరక్ అంటే ఆకులు ఆర్ నుజూమ్ అంటే నక్షత్రాలు కార్బ అంటే విద్యుత్ గైమ అంటే మేఘాలు రాత్ అంటే ఉరుము బర్క్ అంటే మెరుపు కౌస్ కజ్ కౌస్ ఆల్ మథార్ అంటే ఇంద్రధనసు హైసర్ అంటే సుడిగాలి తల్జ్ అంటే మంచు ముఖయబ్ తల్జ్ అంటే ముఖయబ్ తల్జ్ అంటే మంచుగడ్డలు తబాబ్ అంటే పొగ మంచు గబ అంటే అడవి జల్జీల్ హిజత్ అర్దియా అంటే భూకంపం జల్జీల్ లేదా హిజయత్ అర్దియా అని కూడా అనొచ్చు దాని భూకంపం అంటారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియోలో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్